హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కాకరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇట్స్ మై హస్బెండ్స్ రెసిపీ ఓకే లెట్స్ గో టు ద వీడియో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము పోపు దినుసులు అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టొమాటోస్ వెల్లుల్లి నానా చింతపండు కరివేపాకు కొత్తిమీర కాకరకాయలు ముందుగా కాకరకాయలను నేను పైన తురిమేసి లైట్గా తురిమేసాను తురిమేసి ఇలా కట్ చేసి రౌండ్స్గా కట్ చేసేసాను దీని లోపల కూడా మనం తీసేసుకోవాలా మెయిన్ ఇది తీయడం వల్ల మనకు చేద్ అనేది ఎక్కువగా అనిపించదు సో ఇది మొత్తం ఇట్లా తీసేసి రింగ్స్ లాగా చేసేసుకోవాలా వీటిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నానండి కాకరకాయలు మీడియం సైజులోవి ఇలా ఒక బౌల్లోకి మొత్తంగా కాకరకాయలను తీసుకున్నాక వీటిలో కొంచెంగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఫస్ట్ ఉప్పు వేసి ఉప్పు అంటే సాల్ట్ తీసుకున్నాను నేను అలాగే దీ ఇందులోనే పసుపు కూడా తీసుకోవాలి ఈ సాల్ట్ పసుపు వేసిన దాన్ని మనం మంచిగా కలుపుతూ దీన్ని మొత్తం ఈ ఈ సాల్ట్ పసుపు అనేది ఈ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి ఇందులో వాటర్ అనేది అనమాట ఈ ఉప్పు పసుపు వల్ల ఆ వాటర్ తీసేయడం వల్ల మనకు ఆ చేదు ఉండదు హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని కొన్ని కొన్నిగా ఇట్లా పిండుకోవడం వల్ల అందులో ఉన్న చేదు మొత్తం వచ్చేసింది ఓన్లీ ఇది పసుపు ఉప్పు వల్ల వచ్చిన వాటర్ వీటిలోని చేదుని తీసేసేకి పసుపుతో ఉప్పుతో మనం కలిపి పెట్టుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు చూడండి మొత్తంగా తీసేసాక అలా వచ్చేస్తుంది చూడండి వాటర్ ఎంత వచ్చాయో ఈ వాటర్ని పక్కన పెట్టేసుకోండి మనం పిండి తీసిన కాకరకాయని చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చాయో సో ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ మీకు చేయదే ఉండకుండా తయారైపోయాయి ఇప్పుడు మనం కర్రీకి మసాలా వేసుకోవాలి సో నేను జార్లో టమాటాస్ ఆనియన్స్ వేసేసి గ్రైండ్ చేసుకున్నా గ్రైండ్ చేసిన పేస్ట్ ఇలా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి పోపు దినుసులన్నీ మనం వేయించుకుందాం ముందుగా వేరుశెనగలు వేసేసి అవి కొంచెం రోస్ట్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా మిగతావన్నీ వేసుకుంటూ ఇప్పుడు శనగ బేడలు ధనియాలు అలాగే ఉద్దు బేడలు కూడా వేసేసి కొంచెం పప్పు దినుసులు కదా సో వీటిని కొంచెం ఫస్ట్గా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసేసి అది కూడా లైట్ రోస్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఎండుమిర్చి కొబ్బర రెండు వేసేసి అవి కూడా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు మిగతా రెండు ఇంగ్రీడియంట్స్ మెంతులు వేస్తాం ఫస్ట్ నువ్వులు అనేవి తొందరగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి లాస్ట్ వేసుకున్నాము అది కాకుండా మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి నువ్వులు ఈ కర్రీకి సో నువ్వులు ఈ పప్పు పోపు దినుసుల కన్నా ఎక్కువగా నువ్వులు తీసుకోవాలి సో ఇవి లైట్గా రోస్ట్ అయ్యేంత వరకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంతగా రోస్ట్ చేసుకోవాలి చూడండి రోస్ట్ అయిపోయాయి సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద చల్లార్చి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్గా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో ఫ్రై చేసుకోవాలి మనం ఆ కాకరకాయలని సో ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఇంకొంచెం వేసుకుందాం సో ఫ్రై అంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి కదా ఆయిల్ సో కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగా ఫ్రై అవుతాయి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చేసుకు చేసుకుంటాం కదా మనం సో ఆయిల్ ఎప్పటికీ ఎక్కువగానే ఉండాలి వీటికి దీని ఆయిల్ ఎక్స్ట్రా అవుతుంది ఎక్కువ అనుకునే వాళ్ళు ఇప్పుడు దీంతోనే మనం మళ్ళీ కర్రీ చేస్తాం అదే ఆయిల్ దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయలను వేస్తున్నాను మొత్తంగా అవి వేసేసి వీటిని కలుపుకోవాలి ఆయిల్లో బాగా ఆల్రెడీ మనం ఉప్పు పసుపు ఆల్రెడీ వేసి పెట్టాం కాబట్టి ఇప్పుడు వీటిలో ఏమొద్దు సో జస్ట్ ఫ్రై చేసుకొని మనం ఒక బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకుందాము కాసేపు దీన్ని లిడ్తో క్లోజ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చాయి చూడండి ఇంకా మనకి ఇంకా బ్రౌన్ కలర్లో రావాలి ఇది చూడండి తీసాను కదా ఎట్లయిందో సో అలా ఉండాలి సో అన్నీ అట్లనే బాగా ఫ్రై అవ్వాలి మళ్ళీ లిడ్ పెట్టేస్తాము ఇప్పుడు చూద్దాము ఓకే పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాయి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని తీసేసుకున్నాము చూడండి ఫ్రై లాగా కరకర అయిపోయి ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసుకుందాము నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫ్రైలో ఫ్రైకి వేసుకున్న ఆయిల్ ఎక్స్ట్రా అవుతుంది కదా సో అది ఇందులోనే వేశాను ఇది కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఆవాలు అవి చిటపట అన్నాక జీలకర్ర కొద్దిగా జీలకర్ర అలాగే శనిగ బాడలు అందులోనే వెల్లుల్లి కరివేపాకు ఇలాగే ఇందులో కొంచెం ఇంగువ తీసుకుంటున్నాను నేను టేస్ట్ మంచిగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ ఆనియన్స్ కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి చూడండి కొద్దిగా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నా ఇది కొంచెం వేగాక చూడండి కొంచెం ఇవి ఆనియన్స్ అనేటివి కొంచెం వేగాక కదా బాగా ఇంకొంచెం బాగా వేయించేసుకున్నాక ఆనియన్స్ని నేను ఆల్రెడీ చింతపండు నానపెట్టిన చింతపండు చూపించాను కదా ఆ చింతపండు అనేది వాటర్గా తీసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా మసాలాని ఆ పేస్ట్ వేస్తున్నా కొంచెం ఇందులోని పచ్చివాసన పోవాలి చెప్పాను కదా నానపెట్టుకున్న చింతపండు వాటర్ లాగా చేసుకున్నాను కొద్దిగా అది కూడా వేసేస్తున్నా కొంచెం అది ఒక పచ్చి స్మెల్ అనేది పోయాక కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు కొంచెం లిట్ పెట్టేసి కొంచెం బాయిల్ అయ్యే వరకు పెట్టాలి ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది పైన తేలుతుంది కదా ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసుకున్న కాకరకాయను కూడా ఇందులో వేసేయాలి ఇది మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసి ఇందులో కొంచెం మిర్చి పౌడర్ తగినంత తీసుకోండి చేసుకున్న పోపు దినుసుల పౌడర్ ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి దీనివల్లే మనకి మంచి స్మెల్ కర్రీ కూడా మంచిగా ఉంటుంది ఈ పౌడర్ని మంచిగా కలిపెట్టేసి కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలపాలి మొత్తం దీన్ని ఫస్ట్ కలిపెట్టేసి ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నా వాటర్ వేసాక మంచిగా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో మనం లిడ్ పెట్టేసి బాయిల్ చేసుకోవాలి ఈ కర్రీని ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది కదా ఆల్మోస్ట్ ఇవి కాకరకాయలకి అంతా సాల్ట్ కారం మొత్తం అనేది పట్టేసి ఉంటుంది ఇప్పుడు అలా ఒకటి చూసి సాల్ట్ కారం అన్నీ సరిపోయా లేదా అనేది మీరు చూసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసేసి దాన్ని కలిపెట్టేసుకోవాలి కర్రీ అంతా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము అంతే అండి కాకరకాయ మసాలా కర్రీ రెడీ ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్